నిజాంపేట మండల కేంద్రంలోని పదవ వార్డులో అంతర్గత రోడ్లు బాగోలేనందున జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా సీసీ రోడ్ల నిమిత్తం 20 లక్షల రూపాయలు మంజూరు కాగా గ్రామ సర్పంచ్ అనుష, ఉప సర్పంచ్ కొమ్మట బాబు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అనుష, ఉప సర్పంచ్ కొమ్మట బాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోడ్లకు అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తుందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరియు మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్రెడ్డి సహకారంతో మండలానికి 1,80,00,000 రూపాయలు మంజూరు కాగా దానిలో భాగంగా పదవ వార్డులో 10 లక్షల రూపాయల వ్యయంతో 180 మీటర్లకు గాను సీసీ రోడ్డు పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనుష, ఉప సర్పంచ్ కొమ్మట బాబు, ఎంపీటీసీ లహరిరెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ కిష్టారెడ్డి, వార్డు సభ్యులు వెల్దుర్తి సిద్ధవ, దేవుని లక్ష్మి, ఆముద రాజు, మౌవూరం రాజు, బజారు తిరుమలగౌడ్, టీఆర్ఎస్ నాయకులు తాడెం మల్లేశం, లక్ష్మీ నరసింహులు, రవి, నగేష్, గ్రామస్తులు వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్, కొమరయ్య తదితరులు పాల్గొన్నారు. మాకు అన్ని విధాలుగా గవర్నమెంట్ నుంచి సహకారం అందించిన మన ప్రధాన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. ఉపాధి హామీ పథకం కింద 40 రోడ్ల సీసీ రోడ్డు శాంక్షన్, గతంలో 40 లక్షల సీసీ రోడ్డు శాంక్షన్ కావడం జరిగింది. ప్రియతమ ఎమ్మెల్యే పద్మదేవేంద్రరెడ్డి సహకారంతో ఇటు సీసీ రోడ్డు 2వ విడతగా 20 లక్షల రోడ్డు గత కొద్ది రోజుల క్రితం చేయడం జరిగింది. ఇంకో 20 లక్షల రోడ్డు 2వ విడతగా ప్రారంభం చేయడం జరిగింది. ఈరోజు మా పాలక వర్గం